స్వామి వివేకానందుని బోధనలు సూక్తులు ఆదర్శనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానందుని 155వ జయంతి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేటలోని మినీ ట్యాంక్ బండ్పై పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీకేరన్ను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. గెలుపోటము సహజమని, చిన్న విషయాలకే పిరికితనంగా భయపడకూడదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పిరికితనం తనువు చాలించకుండా ఉండేందుకు వివేకానంద సూక్తులు బోధనలు ఎంతో ఉపయోగపడుతున్నారు మంత్రి జగదీశ్వర రెడ్డి. ఈరోజు వివేకానంద 155వ జయంతి పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలో త్రీకేరన్ నిర్వహించడం జరిగింది. వివేకానంద జయంతి ఉత్సవ కమిటీ మరియు సూర్యాపేట మున్సిపల్ పార్క్ వర్గం, వాసవి క్లబ్, ఇతర స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి వివేకానందుడి బోధనలు ఇప్పటి యువతకు అందించాలని, ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి, మనిషి జీవితంలో ప్రతి సందర్భంలో ప్రతి క్షణంలో ఉపయోగపడే వివేకానందుడి బోధనలు తర్వాత తరాలకు అందించాలని ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో నిర్వహించడం జరిగింది. మనిషి ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఆధారపడవద్దని, నిరంతరం ప్రతిక్షణం పోరాటం చేస్తూనే ముందు నడవాలని, గెలుపైన ఓటమైన పోయేదేమీ లేదు, పోరాడి ప్రతిక్షణం సాధించుకోవాలి, జీవితాన్ని నిలబెట్టుకోవాలి అన్న వివేకానందుడి బోధనలు ఏదైతే ఉన్నాయో ఏ క్షణం కూడా ఏకాగ్రతను కోల్పోవద్దన్న వారి ప్రత్యేకమైన సూత్రం ఏదైతే ఉందో అది ఈనాటి యువతకి, యువతి యువకులకి ఎంతో అవసరం ఉంది. మరి చిన్న చిన్న విషయాలకే భయపడిపోతున్న, పెరిగితనంతో జీవితాల్ని చాలించుకుంటున్న యువతి యువకులకి వివేకానందుడి బోధనలు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం, వారికి తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మరి ఇవాళ దాంట్లో భాగంగానే సూర్యాపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి యువతి యువకులు కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని వారి బోధనలను తీసుకొని ఆ దారిలో నడవాలని చెప్పి